హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ కదండి రేపు న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోకి ఎంటర్ కాబోతున్నాము ముందస్తుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా చెప్పాలనుకుంటున్నాను అందుకే ఈ వీడియో చేస్తూ ఉన్నాను అది కాకుండా చాలామంది విమెన్ ఇంట్లో ఉంటూ డిపెండర్స్గా ఉంటారు చాలా అవమానాలు ఎదుర్కొంటూ ఉంటారు ఒక అమ్మాయి ఒక మిడిల్ క్లాస్ కానివ్వండి ఒక బిలో మిడిల్ క్లాస్ కానివ్వండి ఇంట్లో డిపెండర్గా ఉంది అంటేనే ఆ ట్రీట్మెంట్ అనేది వేరేలాగుంటుంది అంటే అందరికీ కాకపోవచ్చు కానీ కొందరిళ్ళల్లో మనం చూస్తూ ఉంటాము అమ్మాయి డిపెండర్గా ఉంటుంది అంటే అంటే ఫినాన్షియల్గా చెప్తున్నాను చాలా కొంచెం తక్కువగా చూసేవాళ్ళు చాలామందే ఉంటారు ఈ లోకంలో సో ఎప్పుడు కూడా అమ్మాయి చదువుకోనివ్వండి చదువు లేకపోయినా చదువు ఉన్నా కూడా ఎప్పుడు కూడా డిపెండర్గా అయితే ఉండకూడదు సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేస్తారు పెద్దవాళ్ళు ఆ తర్వాత పెళ్ళైన తర్వాత పిల్లలు అత్త భర్త బాధ్యతలు ఉంటాయి బట్ నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి అంటే ఎవరు తప్పగా తీసుకోకండి ఎప్పుడు కూడా ఒక సినీ ఫీల్డ్ తీసుకోండి ఎవరైనా కూడా సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా బాగా సంపాదించుంటారు లక్షల్లో కోట్లల్లో సంపాదించిన వాళ్ళు కూడా ఎగ్జాంపుల్గా తీసుకోమని చెప్పడానికి ఉదాహరణగా చెప్తున్నాను బాగా సంపాదించి పెళ్లి చేసుకొని ఒక బాబో పాపో ఒక ఇద్దరు పిల్లలు అయిన తర్వాత మళ్ళీ అదే హీరోయిన్స్ వాళ్ళే సెకండ్ ఇన్నింగ్స్ చేసి మళ్ళీ పరిశ్రమలోకి వచ్చి సంపాదిస్తున్నారు అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏమైనప్పటికీ సంపాదించడానికే వస్తున్నారా లేదా మళ్ళీ వాళ్ళని తెర మీద వాళ్ళని చూసుకోవడానికే వస్తున్నారా అనేది సెకండరీ ఫస్ట్ అమ్మాయి అనేది చూడండి ఒక పది పదిహేను ఏళ్ళు సినీ ఇండస్ట్రీలో వాళ్ళు హీరోయిన్గా వర్క్ చేసి ఒక మంచి పేరు తెచ్చుకుని పెళ్లి చేసుకుని ఒక గృహిణిగా ఇల్లాలిగా వాళ్ళ బాధ్యతలు కొన్ని సంవత్సరాల పాటు నెరవేర్చి మళ్ళీ సినిమాలోకి రావాలంటే వాళ్ళది డబ్బు అయితే ప్రధానమైనది కాకపోవచ్చు బట్ వాళ్ళు ఏంటనేది నిరూపించుకోవాలి డిపెండర్గా ఉండకూడదు అంటే వాళ్ళు లక్షలు సంపాదించుంటారు కోట్లు సంపాదించుంటారు అది పక్కన పెడతాం కానీ వాళ్ళ గుర్తింపు అనేది ఎప్పటికీ ఉండాలి వాళ్ళు ఎవరి మీద డిపెండర్ కాకూడదు మనం కూడా అందరిలో నలుగురిలో నాలుగులాగా మెలగాలి అనుకునే ఒక మనసత్వం ఉన్నవాళ్ళు ఇలా కసిగా అనమాట వాళ్ళకి డబ్బు లేదనే కాదు నేను చెప్పడం సో అలాంటిది మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంట్లో ఎప్పుడూ అమ్మాయికి పెళ్లి కాకముందు చదువు ఉద్యోగం ఉండి పెళ్ళైన తర్వాత ఎందుకు జాబ్ చేయకూడదండి అంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండాలి ఒకవేళ సపోర్ట్ లేదు నువ్వు జాబ్ చేయొద్దు అనే వాళ్ళ విషయం పక్కన పెడితే మీరు చీటికి మాటికి ఏదో ఒక ఇంట్లో వాళ్ళతో అవమానాలు పడుతూ లేదా ఏదో ఒక సందర్భంలో ఉద్యోగం లేదు ఇంత చదువుకున్నావనో లేదా అంటే ఇంట్లో తిని కూర్చుంటున్నావనో ఇట్లా ప్రతి ఒక్క రెండులో అని చెప్పను కానీ మ్యాక్సిమం ఏదో ఒక ఏదో ఒక కమెంట్తో అంటే ఏదో ఒక ఏమంటారు మాటలతో సూటిపాటి మాటలతో ఇబ్బంది పడే అమ్మాయిలు ఉంటారు కాబట్టి నేను ఎక్కువగా మిడిల్ క్లాస్ వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి వాళ్ళకి కూడా మోటివేషన్ ఇవ్వాలి మేమేం చేయలేము మేమేం సాధించలేము ఇంతేనా మా బ్రతుకు ఇంతేనా ఇట్లా నంబర్ ఆఫ్ ఎంతో ఆలోచనలు అమ్మాయిలు బ్రతుకుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళు మేము ఏమీ సాధించలేమా అనుకునే వాళ్ళు ఏదో ఒకటి చేసి చూపించాలి మనం ఎంతో కొంత ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది ప్రతి అమ్మాయికి ఉండాలండి ఏ అమ్మాయిని అడగండి బిఫోర్ మ్యారేజ్ అంటే పేరెంట్స్ ఇస్తూ ఉంటారు అన్నదమ్ములు ఇస్తూ ఉంటారు వాళ్ళకి ఏ లోటు తెలియదు బట్ వన్స్ మీరు అత్తారింట్లో స్టెప్ చేసిన తర్వాత ఫినాన్షియల్గా అక్కడ బాగుంటే పర్వాలేదు బాగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఎన్నో ప్రాబ్లమ్స్ అవాంతరాలు ఎదురుచూస్తూ ఉంటారు ఫేస్ చేస్తూ ఉంటారు అలాంటిది ఒక ఫినాన్షియల్ ప్రాబ్లమే అనుకోండి అప్పుడు ఎంత బాధ ఉంటుంది అంటే ఏదైనా కూడా ఈ కాలంలో ఏ పని చేయాలన్నా ఏమి చేయాలన్నా కూడా ముందు ఫినాన్స్ అనేది అవసరం అంటే డబ్బు డబ్బు ప్రధానంగానే మాట్లాడుతోంది కాబట్టి ఎక్కువగా నేను డబ్బుకు సంబంధించిన అంశాలు ఎందుకు మేము ముందుకు తీసుకొస్తున్నానంటే మిడిల్ క్లాస్ వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా సఫర్ అయ్యేది ఒక ఫైనాన్స్ విషయంలోనే కాబట్టి మనం ఆర్థికంగా నిలదొక్కుకోవాలి ఉన్న పరిస్థితుల్లో కంటే ఇప్పుడున్న మిడిల్ క్లాస్ లైఫ్ కంటే కూడా బెటర్ లైఫ్ లీడ్ చేయాలి ఓ లక్షల లక్షలు కోట్లు కోట్లు సంపాదించి కార్లు బంగ్లాల్లో తిరగాలనేది కాదు కదా అలా ఉంటే హ్యాపీనే భగవంతుడు అంత ఇస్తే అంత ప్రసాదం అంటారు కదా చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని పూర్వజన్మ కర్మఫలాలు కూడా మన అంటే మన హిందూ సిద్ధాంతం ప్రకారం హిందూ ధర్మం ప్రకారం కొన్ని ఫాలో అవుతుంటాం బట్ నేను అందరికీ సంబంధించి చెప్తున్నాను వాట్ ఎవర్ ఇట్ మే బీ బట్ ప్రజెంట్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే మనం ఏం చేస్తున్నాం మనం ఎలా ఉన్నాం మన ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి మనం ఎలా ఉండాలనుకుంటున్నాం అనేది ఖచ్చితంగా మనకు ఒక అవగాహన ఉండాలి మనకు ఒక టార్గెట్ ఉండాలి మనకు ఒక ఎయిమ్ ఉండాలి అది ఎవరైనా కూడా కావచ్చు సో ఇవాళ నేను చెప్పొచ్చేది ఏమంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి అయినా మాకు లో ఇన్కమ్ చాలా తక్కువ ఇన్కమ్ ఉంది మేము సేవింగ్స్ చేయగలమా అనే వాళ్ళకి ఒక ఛాలెంజింగ్ అండి డెఫినెట్లీగా మీరు ఖచ్చితంగా ఒక రోజుకి వంద రెండు వందలు మాత్రమే సంపాదించే వాళ్ళు కూడా నెలకు పదివేల నుంచి పదిహేను వేల వరకు సేవింగ్స్ చేసుకోవచ్చు ఆ టిప్స్ నేను చెప్పబోతున్నాను కొంచెం మీలో జోష్ ఉండాలి ఇంట్రెస్ట్ ఉండాలి మనం కూడా సేవింగ్స్ చేయాలి మనం కూడా ఎర్న్ చేయాలి అనే ఒక కసి అనేది ఖచ్చితంగా ఉండాలి అంటానండి సో ఇంకపోతే ఆడవాళ్ళకు సహజంగా గోల్డ్ కొనుక్కోవాలని ఉంటుంది ఇంట్లో మంచి మంచి ఎలక్ట్రానిక్ వస్తువులు ఒక ఫ్రిడ్జ్ కావచ్చు ఒక మిక్సీ కావచ్చు ఒక గ్రైండర్ కావచ్చు ఇలాంటివి ఏదైతే మనకు నీడ్ ఎమర్జెన్సీ మినిమం నీడ్స్ ఏదైతే ఉంటాయో అవి ఖచ్చితంగా ఉండాలనుకుంటారు ఎక్కువగా ఆడవాళ్లే వీటి మీద దృష్టి ఫోకస్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వంటింట్లో పనిచేసేది ఆడవాళ్లే కాబట్టి వంటింట్లో మీకు అనువుగా మీకు సులభంగా మీకు రైట్ టైంకి మీరు పనిచేయడానికి ఏ వస్తువులు కావాలనేది ఒక ఆడవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆడవాళ్ళ మనసు ఎరిగిన మగవాళ్ళు అనుకోండి ఖచ్చితంగా అవి ప్రొవైడ్ చేస్తారు బట్ ప్రతి ఇళ్ళలోనూ ప్రతి మహిళకి అలాంటి హస్బెండ్ ఉంటారు అనుకుంటే సమస్య లేదు కదా సో మినిమం కొన్ని మనం సేవింగ్స్ చేసుకొని మనం సంపాదించుకొని మనం కొనుక్కున్నట్లయితే ఆ సాటిస్ఫాక్షన్ ఏం వేరు ఆ లెవెల్ వేరే సరే ఇట్లాంటి మినిమం నీడ్స్ ఉంటాయి కాబట్టి ఎంతో కొంత సేవింగ్స్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను వాటితో పాటు వాంట్స్ కోరికలు కూడా ఉంటాయి ఏమండి మిడిల్ క్లాస్లో పుట్టినంత మాత్రాన పేదరికంలో పుట్టినంత మాత్రాన కోరికలను చంపేసుకోవాలా అంటే పెద్దవాళ్ళు కొంతమంది చెప్తారు ఉన్నదాంతో సర్దుకుంటూ పోతే ఉన్నదాంతో సాటిస్ఫాక్షన్గా అంటే ఏమంటారు సంతృప్తి పడితే ఉన్న దాంట్లో సంతృప్తి పడితే హ్యాపీగా ఉంటాం కాదనట్లేదు అని అన్నిటికీ సర్దుకుంటూ పోయి సర్దుకుంటూ పోయి సర్దుకుంటూ పోతూ మనసు చంపుకుంటూ ఏమండి మినిమం అవసరాలను కూడా ఓ పెద్దవాళ్ళు సర్దుకొని పొమ్మన్నారు కదా అని సర్దుకుంటూ పోతే లైఫ్ ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు మీరు అనుకున్న లైఫ్ని ఎలా రీచ్ అవుతారు మీరు మీరు అనుకున్న గోల్ ఎప్పుడు మీరు అచీవ్ చేస్తారు అంతే కదా ఎప్పుడూ కూడా జీవితంలో ఎదగాలి అనే కోరిక ఉండాలి భగవంతుడు ఇచ్చిన దాంతో సంతృప్తి పడతాము అంటే సంతృప్తి పడాలి అట్ ది సేమ్ టైం దాటితోనే సర్దుకుంటూ జీవనం సాగించాలని ఎక్కడ రాజ్యాంగంలో రాసి పెట్టలేదు ఇలానే ఉండాలి మీరు పేదరికంలోనే పుట్టారు పేదరికంలోనే చావాలి మధ్య తరగతిలోనే పుట్టా పుట్టారు మధ్య తరగతిలోనే చావాలి ఎక్కడ రాజ్యాంగంలో రాసి ఆ పేరు ఐడియా లేదు కానీ మనకు పెద్దవాళ్ళు చెప్పారు ఒక పెద్ద చెప్పారు ఏంటంటే పేదరికంలో పుట్టడం మన తప్పు కాదు పేదరికంలో చావడం అయితే ఖచ్చితంగా మన తప్పే అంటే నువ్వు ఏం ఎఫర్ట్ చేయలేదు నువ్వు పుట్టావు నీ పేరెంట్స్ నిన్ను కన్నారు పేదరికంలో పుట్టావు బట్ పేదరికంలో చనిపోయావంటే నువ్వేమీ ఎఫెక్ట్ చేయలేదు కదా నువ్వేమీ కృషి చేయలేదు కదా ఉన్న లైఫ్ కంటే బెటర్ లైఫ్ని లీడ్ చేయాలి అనుకోవడం తప్పేమీ కాదు అంటానండి నేను సో దానికోసం కొంచెం కసి కొంచెం పగ పగ అంటే సాధించాలి అని ఎవరి మీద పగ కాదు మనం ఏంటని ప్రూవ్ చేసుకోవాలి మనకున్న సోర్సెస్ని యూస్ చేసుకోవాలి అంటాను సో చాలామంది ఏదో అండి బావిలో కప్పలాగా ఉండిపోవడానికో భర్త తెచ్చిన సంపాదనలోనే సర్దుకుంటూ పోతూ ఉంటే ఇదే లైఫ్ అనుకుంటారు బట్ అలా ఉంటే బావిలో కప్ప ఉన్నట్టే ప్రపంచం ఎంతో ఉంది ఆ ప్రపంచంలోకి రావాలి ఎవరెవరు ఎలా బ్రతుకుతున్నారు ఎలా ఎంతోమంది మనకు ఉదాహరణగా ఉంటారండి ఎవరినో ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని జీవితంలో ఎదగడానికి ట్రై చేయాలి మంచి మాటలు వినాలి అంతేకాని కోరికలే గుర్రాలు అన్నట్టుగా పోమని చెప్పట్లేదు కానీ ఎదుగుదల అనేది కంపల్సరీగా కావాలి ఎప్పుడు కూడా డిపెండెన్స్గా ఉండకూడదు ఆడవాళ్ళకి ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి ఆర్థిక స్వాతంత్రం ఉండాలి తనకంటూ ఎంతో కొంత వెయ్యో రెండు వేలు మూడు వేలు తను దాచుకోగలిగి తనకు నచ్చిన వస్తువులు కొనుక్కోగలిగి ఇంటికి సరిపడా ఏదైనా నీడ్స్ మినిమం నీడ్స్ ఇందాక చెప్పుకున్నట్టు మినిమం నీడ్స్ ఏవైతే ఉన్నాయో కనీసం అవైనా తను ఎంజాయ్ చేయగలగాలి అనేది నేను గట్టిగా వాదిస్తానండి సో ఈ వీడియోలో చెప్పడం ఏమంటే ఆడవాళ్ళు ఫినాన్షియల్గా ఎదగాలి అని ఇంట్లో వాళ్ళతో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు మనం ఏంటనేది ప్రూవ్ చేయాలి ఎవరైతే మనం హేన్ల హేళన్గా మాట్లాడారో ఎవరైతే మనం చిన్నతనంగా చూసారో వాళ్ళ ముందు కసిగా బ్రతకాలి అని నేను అంటానండి ఈ వీడియోలో కొంచెం ఎమోషనల్గా మాట్లాడినట్టు మీకు అనిపిస్తుంది బట్ నేనేమంటే రెండు వేల ఇరవై నాలుగు పెట్టేస్తుంది న్యూ ఇయర్ ఇప్పటి వరకు మేమేం సాధించలేకపోయాము అని ఢీలా పడే వాళ్ళందరూ నిరుత్సాహంతో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది ఒక మోటివేషనల్ అవ్వాలి అని చెప్పి చేస్తున్నాను మెయిన్ సేవింగ్సే అండి మనం మనీ సేవింగ్సే మనకి గోల్డ్ సేవింగ్స్ మనీ సేవింగ్స్ ఎందుకంటే ఫినాన్షియల్గా అమ్మాయి ఎప్పుడైతే మహిళ ఫినాన్షియల్గా అంటే ఆర్థికంగా ఎప్పుడైతే స్వతంత్రాన్ని కలిగి ఉంటుందో ఖచ్చితంగా ఆ కుటుంబం పైకి వస్తుంది అభివృద్ధి అవుతుంది అని చెప్తానండి ఆ అమ్మాయి ఆడది మహిళ ఏ ఇంట్లో అయితే సంతోషంగా ఏ ఇంట్లో అయితే సుఖంగా ఉంటుందో చిరునవ్వులు చిందిస్తుంటుందో ఆ ఇళ్ళు ఆర్థికంగా దినదినాభివృద్ధి చెందుతుంది ఇది పెద్దవాళ్ళే చెప్పారు సైన్స్ చెప్తోంది సో దీనికోసం మన వంతు కృషి చేద్దాం ఓకేనా సరే ఇక టాపిక్లోకి వస్తే మనం ఎంతో కొంత సేవింగ్స్ చేసుకోవాలనుకుంటాము మనకు వాడ్స్ ఉంటాయి సో బ్యాంకులో ఎంతైనా సఫిషియెంట్ బ్యాలెన్స్ అనేది కూడా మనం మెయింటైన్ చేయాలి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు లక్షల్లో సాధించ సంపాదించే వాళ్ళే కదండి చెట్టుకు తగ్గ గాలి అన్నట్టు మనకు మన అవసరాలకి రేపు మన భరోసాకి రేపు ఏదైనా ఒక అనారోగ్యం వచ్చింది అంటే ఎంతో కొంత మన బ్యాంకులో అకౌంట్లో డబ్బు ఉంటేనే కదా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలం కాబట్టి ఎప్పుడూ కూడా మినిమం బ్యాలెన్స్ అంటే మినిమం బ్యాలెన్స్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కాదండి మనకు సఫిషియంట్ బ్యాలెన్స్ మన భవిష్యత్తుకి ఒక రెండు నెలలు కావచ్చు మూడు నెలలు కావచ్చు ఆరు నెలలు కావచ్చు అండి ఒడిదెడుకులు ఉంటాయి మన ఇంట్లో ఆర్థిక సమస్యలు ఆ ఆరు నెలల పాటైనా మన జీవనం సజావుగా సాగాలి అంటే మినిమమ్ బ్యాలెన్స్ అనేది మనం అకౌంట్లో మెయింటైన్ చేయాలి కాబట్టి లైఫ్లో సాటిస్ఫాక్షన్ అనేది ఇప్పుడు దాంతో సర్దుకుపోవడం కాదు బెటర్ లైఫ్ కావాలి అనుకుంటూ ఉన్నదాన్ని ప్లాన్ చేసుకుంటూ రేపటి కోసం ఒక మెట్టు మనం ముందుగా ఉండాలి అంటానండి సో ఇన్కమ్ ఎంత తక్కువగా ఉన్నా కూడా మనం చిన్న చిన్న వాటిని సాక్రిఫైస్ చేస్తూ మాత్రమే ఒక టూ హండ్రెడ్ పర్ డే మాకు ఇన్కమ్ ఉంది అనేవాళ్ళు కూడా పదివేల నుంచి పదిహేను వేల వరకు సేవింగ్స్ చేసుకోవచ్చు ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లోపల మీరు సేవింగ్స్ చేస్తారు ఎలా అనేది చూద్దామండి ఫస్ట్ మీరు హుండీ అయితే తీసుకోండి అది మట్టి హుండీ అయినా అయి ఉండాలి అంటే మీరు వన్స్ ఇందులో మీరు సేవింగ్స్ చేశారు అంటే డిసెంబర్ ఇరవై నాలుగు ఇదే రోజు డిసెంబర్ ఇరవై నాలుగు డిసెంబర్ థర్టీ ఫస్ట్కి మీరు ఆ హుండీ అనేది పగలగొట్టాలి కొట్టాలి లేదా ఓపెన్ చేసే విధంగా ఉండాలి సో మీది వన్ ఇయర్ టార్గెట్ అనమాట రెండు వేల ఇరవై నాలుగు రేపటితో మొదలవుతుంది సో రేపే స్టార్ట్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు ఇదే రోజు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ థర్టీ ఫస్ట్కి మీ హుండీలో ఎంత సేవ్ అవుతుంది అనేది మీరు చూడాలి సో జనవరి నుంచి మనం నెల వైజ్గా రోజులు వైజ్గా మనం సేవ్ చేస్తాము ఎలాగో చూద్దాము జనవరి ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటి అంటే జనవరి నెల ముప్పై ఒకటి వస్తుంది కదా ముప్పై ఒక్క రోజులు కాను ఒకటో రోజు ఒక రూపాయి రెండవ రోజు రెండు రూపాయలు మూడవ రోజు మూడు రూపాయలు నాలుగవ రోజు నాలుగు రూపాయలు ఈ విధంగా సేవింగ్స్ చేస్తూ ముప్పై ఒకటో రోజుకి మనం నాలుగు వందల తొంభై ఆరు రూపాయలు టోటల్గా ఆ నెల సేవిస్తాం సేవింగ్స్ చేస్తాం అదేవిధంగా ఫిబ్రవరి ఈ సంవత్సరం ట్వంటీ నైన్ డేస్ అంటే లీప్ ఇయర్ అంటారు కదా ఇరవై తొమ్మిది రోజులు వచ్చింది కాబట్టి నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు అదే మార్చి నెల ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తారీఖు నాలుగు వందల తొంభై ఆరు ఈ విధంగా ఒకటో తారీఖు నుంచి ముప్పై కొన్ని నెలల్లో ముప్పై రోజులు కొన్ని నెలల్లో ముప్పై ఒక్క రోజు వస్తుంది కాబట్టి సో మనకి ఇట్లా ప్రతిరోజు రోజు రూపాయి రెండవ రోజు రెండు రూపాయలు మూడో రోజు మూడు రూపాయలు హుండీలో వేస్తూ రండి మనకి ఖచ్చితంగా చేయాలండి ఈ సేవింగ్స్ మాత్రం ఖచ్చితంగా అంటే మస్ట్ అండ్ షుడ్ మీరు చేయాల్సిందే సో ఇట్లా మనకి డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖుకి ఐదు వేల ఏడు వందల అరవై ఏడు రూపాయలు మీ హుండీలో సేవింగ్స్ అయి ఉంటాయి సో ఇది ఎక్కడ స్కిప్ చేయడానికైతే లేదు ఒక రోజు మీరు సేవింగ్స్ చేయకపోయినా మరుసటి రోజు దాన్ని కలిపి సేవింగ్స్ చేసేయాలి ఇప్పుడు ఐదు రోజులు సేవింగ్స్ చేశారు ఆరవ రోజు ఆరు రూపాయలు వేయాలి మీ దగ్గర లేదు ఏడవ రోజు రెండు కలిపి వెయ్యండి లేదా నెలాఖరు లోపల మీరు టోటల్గా నాలుగు వందల తొంభై ఆరు రూపాయలు మీరు సేవింగ్స్ చేయాలి రోజు రోజుకంటే పెద్దగా మనకు బర్డన్ ఉండదు సో ఇది చేయాలి మినిమం టూ హండ్రెడ్ రూపీస్ మీరు ఎర్నింగ్ ఉన్నా కూడా పర్ డే చేయొచ్చు అంతే కాకుండా మనం ఇంకా ఎలా సేవింగ్స్ చేస్తాము ఇది వరకు చెప్పుకున్నట్టు వీడియోస్లో వీక్లీ సేవింగ్స్ చేసాము ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజ్ తెచ్చుకుంటాము మనకు సంవత్సరంలో యాభై రెండు వారాలు ఉన్నాయి యాభై రెండు వారాలు మనం నాన్ వెజ్ తెచ్చుకోపోవచ్చు ఎందుకంటే కొన్ని కొన్ని మాసాలు శ్రావణ మాసం అని కొన్ని మాసాలు ధనుర్మాసం అని కొన్ని మాసాలు కార్తీక మాసమని ఇలా నాన్ వెజ్ తెచ్చుకోకుండా మనం కొన్ని పూజలు అవి చేసుకుంటూ ఉంటాం కదా ఓవరాల్గా ఒక నలభై ఐదు వారాలు సేవింగ్స్ చేయండి ఒక్క వారానికి వంద రూపాయలు సేవింగ్స్ చేయండి అంటే యాభై రెండు వారాలు చేయలేము కాబట్టి కనీసంలో కనీసం నలభై ఐదు వారాల పాటు వారానికి మనం వారం ఖర్చుల్లో నాన్ వెజ్ బయటకు వెళ్ళడము ఎక్స్ట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలాంటి వాటిల్లో నుంచి ఒక వంద రూపాయలు వారానికి సేవ్ చేస్తూ నలభై ఐదు వారాలు మీరు చేయగలిగితే యాభై రెండు వారాలు కాకుండా నాలుగు వేల ఐదు వందల రూపాయలు మీకు తెలియకుండానే సేవ్ చేస్తారు ఇది కూడా హుండీలో వేయండి తర్వాత వెజిటబుల్స్ గ్రాసరీస్ మనం తెచ్చుకునే నెలాఖరికి నెల సరిపడా సరుకులు తెచ్చుకుంటూ ఉంటాము వారానికి సరిపడా కూరగాయలు తెచ్చుకుంటూ ఉంటాము వాటిల్లో నుంచి మీరు నెలకు ఒక రెండు వందలు అంటే వారానికి యాభై రూపాయల లెక్కన మీకు తెలియకుండానే సేవింగ్స్ చేసి ఇది ఖర్చైపోయాయి ఇది వేటికో ఖర్చు పెట్టాము అని ఒక వారానికి యాభై రూపాయలు సేవింగ్స్ చేసినా కూడా నెలకు రెండు వందలు అవుతుంది సంవత్సరానికి రెండు వేల నాలుగు వందలు అంటే మీరు తెచ్చుకునే నుంచో చెప్పాను ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను మీరు కిలో తెచ్చుకునేది సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తెచ్చుకోండి హాఫ్ కిలో తెచ్చుకునేది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తెచ్చుకోండి పావు కిలో తెచ్చుకునేది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తెచ్చుకోండి సోపులు నాలుగైదు సోపులు తెచ్చుకునేది ఒక మూడు సోపులు తెచ్చుకోండి ఇట్లా చిన్న చిన్నగా పెద్దగా మనకు దాన్ని అంటే పెద్దగా మనకు తేడా తెలియకుండా మనం చిన్న చిన్న ఒక్కొక్క వస్తువుల్లో ఒక్కొక్కటి అట్లా తగ్గిస్తూ తెచ్చుకోగలిగితే అట్లీస్ట్ మీరు ఒక యాభై రూపాయలు రోజుకి సారీ వారానికి నెలకు రెండు వందలు సేవింగ్స్ చేస్తే పన్నెండు నెలలకి రెండు వేల నాలుగు వందలు సేవ్ అవుతాయి ఇక ఫెస్టివల్స్కి మన హిందూస్ అయితే మనకు సంవత్సరానికి ఎట్లా ఒక పది పదిహేను పండుగలు వస్తూ ఉంటాయి కదండి ప్రతి పండుగల్లోనూ మనం ఏదో ఒక పూజా ఖర్చులో ఇంట్లో ఇంట్లో ప్రసాదాలని ఫ్రూట్స్ అని వెజిటేబుల్స్ అని ఇవేవో తెచ్చుకుంటాం కదా పండగ ఖర్చుల్లో అంటే ఏ టు జెడ్ నూనె నుంచి ఒత్తుల నుంచి అగరబత్తులు కర్పూరం ఇట్లా అన్నిట్లో నుంచి ఫ్లవర్స్ వాటిల్లో నుంచి ఒక్కొక్క పండగకి మినిమం మీరు మూడు వందల నుంచి ఐదు వందలు ఖర్చు పెడతారు అనుకుందాం అందులో నుంచి ఒక హండ్రెడ్ రూపీస్ మీరు సేవింగ్స్ చేయగలిగితే సంవత్సరంలో వచ్చే పండగల్లో వెయ్యి రూపాయలు అంటే అన్ని పండుగల్లో కలిపి ఒక వెయ్యి రూపాయలు అంటే మీ స్పెషల్ అకేషన్స్ ఇది ఫెస్టివలే అనుకోకండి ఒక బర్త్డే అకేషన్ వచ్చింది ఒక మ్యారేజ్ యానివర్సరీ మీరు ఎంతో కొంత ఖర్చు పెడతారు ఒక శారీ కొంటారు లేదా ఒక కేక్ కట్ చేస్తారు లేదా ఒక టెంపుల్కే వెళ్తారు లేదా ఒక షాపింగే వెళ్తారు ఇవన్నిట్లో నుంచి మీరు హండ్రెడ్ రూపీస్ ఒకవేళ మీరు సేవింగ్స్ చేయగలిగితే ఒక పది సందర్భాల్లో పదివేలు అంటే సారీ వెయ్యి రూపాయలు హండ్రెడ్ ఇంటూ టెన్ వెయ్యి సో ఈ విధంగా మీరు సేవింగ్స్ చేయగలిగితే ఇది మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా చేయాల్సిన సేవింగ్ ఈ ఐదు వేల ఏడు వందలు నాలుగు వేల ఐదు వందలు రెండు వేల నాలుగు వందలు వెయ్యి రూపాయలు మొత్తం కలిపితే పదమూడు వేల ఆరు వందల అరవై ఐదు సేవింగ్స్ చేయగలుగుతారు అట్లీస్ట్ ఈ త్రీ థౌజండ్ తీసేసిన తౌ టెన్ థౌజండ్ రూపీస్ సేవింగ్స్ చేస్తారు సో ఈ పదమూడు వేల ఆరు వందల అరవై ఏడు మీరు ఎంత తక్కువలో తక్కువ మీరు చెయ్యాలని మనసు పెట్టి చేస్తే ఇది పెద్ద సమస్య ఏమీ కాదు సో రెండు గ్రాములు గోల్డ్ కొనుక్కోగలుగుతారు ఇదే రెండు వేల ఇరవై నాలుగులో మీరు రెండు వందలు సేవింగ్స్ చేయగలుగుతున్నాము రెండు వందలు మా ఇన్కమ్ అనుకునే వాళ్ళు కూడా తక్కువలో తక్కువైనా రెండు గ్రాముల గోల్డ్ అయితే కొనుక్కోగలుగుతారు ఈ విధంగా సేవింగ్స్ చేసి మీరు ఏంటో ప్రూవ్ చేసుకోండి ఖచ్చితంగా మేము కూడా సేవ్ చేయగలుగుతున్నాము అనే ఒక ఆసక్తి మీకే ఉత్సాహం అనేది మరింత రెట్టింపు అవుతుంది ఖచ్చితంగా ఇంకొంచెం నెక్స్ట్ ఇయర్కి ఇంకొంచెం ఎక్కువగా సేవింగ్స్ చేయడానికి మీరే ఉత్సాహం పడతారు పడతారు సో ఇది ఫ్రెండ్స్ వాటికి చిన్న వీడియో రెండు వేల ఇరవై నాలుగులో ఎంత తక్కువలో తక్కువ ఇన్కమ్ ఉన్నా కూడా మేము కూడా ఒక పదివేల వరకు పది పది మూడు వేల వరకు సేవింగ్ చేయగలము అనేది నిరూపించగలరు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ముందు మన ఛానల్లో ఒక రెండు మూడు వీడియోస్ ముందు వీడియోస్ చూడండి కంటెంట్ బాగుంది మనకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ మన వీడియోస్ ఫాలో అవుతుండండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను థ్యాంక్ యూ అండి హ్యాపీ నైస్ డే అందరికీ మరొకసారి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ బాగా ఎంజాయ్ చేయాలని మంచి మంచిగా రెజల్యూషన్ తీసుకొని ఫినాన్షియల్గా అందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ అండి అ నైస్ డే